హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 5:27 చదువుకుని ధ్యానించుకుందాం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదుననుకుని, ఈరోజు ప్రభువారు మనకిచ్చిన వాగ్దానంలో చూస్తే 12 నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, నా బాధ అంతా నివారణ అవుతుందని నిశ్చయించుకుని ఆ విధంగానే స్వస్థత పొందుకుంది. ఆమె ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళింది, అంటే దేవుని నుండి స్వస్థత పొందుకుంటాను అనే ఖచ్చితమైన భావనతోనే వెళ్ళింది. మనం కూడా బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, మందిరానికి వెళ్ళినా ప్రభువారు ఇది నాకు ఖచ్చితంగా చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో చేస్తే ఖచ్చితంగా, నిశ్చయంగా అనేక కష్టాల నుండి విడుదల పొందుకోవచ్చు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. సుందరం అనే వ్యక్తి గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్గా జాబ్ చేసేవాడు. అతనికి గంపెడు సంతానం. వచ్చే జీతం సరిపోక అవస్థలు పడేవాడు. రోజు బైబిల్ చదివేవాడు, ప్రార్థన చేసేవాడు, మందిరానికి రెగ్యులర్గా వెళ్ళేవాడు. అలా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. కానీ అతని జీవితంలో ఏ మార్పు రాలేదు. ఒకరోజు పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ, ఎవరిని అప్పు అడిగినా ఇవ్వకపోవడంతో ఎక్కువ బాధతో ప్రభువా అంటూ బైబిల్ తెరవగా ఈ వాక్యం వచ్చింది. వాక్యం మళ్ళీ మళ్ళీ చదవసాగాడు, ప్రభువారు ఏం మాట్లాడుతున్నారు అని. అప్పుడు అతనికి అర్థమైంది, తను అన్నీ చేస్తున్నాడు కానీ యాంత్రికంగా, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తున్నాడు అని. అప్పుడు, తండ్రి నాకు ఈ ఆర్థిక కష్టాల నుండి విడుదల ఇవ్వండి, ఎలా ఇస్తారో నాకు తెలియదు కానీ నాకు విడుదల ఇవ్వండి, ఆ రక్తస్రావం గల స్త్రీలాగా నేను కూడా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించాడు. ఆ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళగా అతనికి ప్రమోషన్ వచ్చి జీతం రెట్టింపు అయ్యింది. దాంతో సుందరం ఆనందంతో ఎప్పుడు ప్రార్థన చేసినా ఎక్స్పెక్టేషన్తో చేసేవాడు. అతని జీవితంలో ఎన్నో సాక్ష్యాలు రాసాగాయి. అతను ఆ సాక్ష్యాలను ఇతరులతో పంచుకుని వాళ్లలో విశ్వాసాన్ని పెంచి ఆత్మలను రక్షించసాగాడు. తన విశ్వాసం కూడా మునుపటి కన్నా చాలా బలపడింది. మత్తయి సువార్త 20:30-31 ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గంన వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. పక్కన వారు ఆపుతున్నా వాళ్ళు వినిపించుకోకుండా మరి బిగ్గరగా కేకలు వేసి ఆశీర్వాదాన్ని పొందారు. ఒక్కొక్కసారి మన పరిస్థితులు, ఏం ప్రార్థించావులే, బైబిల్ ఏం చదివావులే, మందిరానికి ఏం వెళ్ళావులే, రెస్ట్ తీసుకో అని చెప్తుండవచ్చు. కానీ ఈ గ్రుడ్డివారిలాగా అవేవీ పట్టించుకోకుండా దేవుని వద్దకు ఎక్స్పెక్టేషన్తో వస్తే తప్పకుండా అది పొందుకోగలుగుతాం. మనకు ఏం కావాలన్నా మన తండ్రినే కదా అడగాల్సింది. మనకేం కావాలో తండ్రిని అడిగి పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. మేము ఎక్స్పెక్టేషన్తో ప్రార్థించలాగున మాకు శక్తినిచ్చి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఎక్స్పెక్టేషన్తో అడుగుచున్నారో తండ్రి, వాటన్నింటినీ నెరవేర్చండి. వారికి సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కదలని ఆర్థిక సమృద్ధి, ఘనత దయచేయండి. ఇంకా ఏ ఏ అవసరతల్లో ఉన్నారో ప్రభువ, అందరి అవసరాలు, కష్టాలు ఎరిగిన దేవుడవు నాయన. వారందరి కష్టాలు, అవసరతలు తీర్చి వారికి ఆనందం దయచేయండి. మేము ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. దానియేలు రాజాజ్ఞ ప్రకారం తమను కాక వారి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. తమరు చేసిన శాసనం ప్రకారం
దానియేలును సింహాల గుహలో పడవేయండి అని చెబుతారు. రాజు దానియేలును ఆ శిక్ష నుండి తప్పించాలని మనసులో ఉన్నా తాను ఎటువంటి సహాయాన్ని దానియేలుకు చేయలేకపోతాడు. నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పి సింహాల గుహలో పడవేయించి ఆ గుహద్వారాన్ని బండరాయితో మూసివేయిస్తాడు.